హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య బుల్లి తెర మీద సుడిగాలి సుధీర్ అన్నతో పాటు బుల్లెట్ భాస్కర్ కూడా అయితే తన హవా చూపిస్తున్నారని చెప్పుకోవచ్చు అనమాట. సో బేసిక్ గా మనకి బుల్లి తెర మీద ఎక్స్ట్రా జబర్దస్త్ అనేది దాదాపు ఒక 9 సంవత్సరాల క్రితం అయితే ప్రసారమైంది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జనాదరణ అయితే చాలా పొందిందనమాట. అండ్ బేసిక్ గా ఒక మనిషికి ఎంటర్టైన్మెంట్ ఎంత కావాలో అంత ఎంటర్టైన్మెంట్ అయితే ఎక్స్ట్రా జబర్దస్త్ అయితే మనకు దొరుకుతుంది అనమాట. సో బేసిక్ గా ఈటీవీలో వచ్చి అన్ని షోస్ కూడా చాలా అంటే చాలా హైలైట్ గా ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా కామెడీని అయితే ప్రజెంట్ చేస్తూనే ఉంటుంది అనమాట. సో అయితే మనం చూసుకున్నట్లయితే, సో తాజాగా మనకైతే బుల్లెట్ భాస్కర్ గారు వరుసమంటి 12 స్కిట్లు అయితే కొట్టడం జరిగింది అనమాట. సో నిజంగా ఇది ఒక రికార్డ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే, సో బేసిక్గా మనకి ఇక్కడ సుడిగాలి సుధీర్ అన్న ఏ రేంజ్లో అయితే పాపులరేషన్ అయితే పెంచుకుంటూ పోతూ ఉన్నారు. అండ్ అదేవిధంగా బుల్లెట్ భాస్కర్ కూడా అయితే మనకి ఇక్కడ వరుసమంటి 12 స్కిట్లు కొట్టి అదర్హో అనిపించారనమాట. సో అయితే ఇందులో మనకి బుల్లెట్ భాస్కర్ టీంలో మనకి ఫైమా గారు ఎప్పుడైతే వచ్చారో అప్పటి నుంచి కామెడీని అయితే చాలా అంటే చాలా అయితే గ్రేస్ఫుల్గా మనకైతే ప్రజెంట్ చేస్తున్నారనమాట. అండ్ ఇందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే వర్ష, ఇమాన్యుయల్ అండ్ అదేవిధంగా ఫైమా. సో వీళ్ళ ముగ్గురు కూడా ఒక కామెడీ ట్రాక్ని కానీ ఒక లవ్ ట్రాక్ని కానీ దట్టిస్తూ అండ్ అదేవిధంగా అందులో మెయిన్ పాత్రగా బుల్లెట్ భాస్కర్ అయితే నటిస్తూ ఉన్నారన్నమాట. సో తాజాగా మనకైతే బుల్లెట్ భాస్కర్ గారు ఒక ఇంటర్వ్యూ కూడా మనం చూసాం. సో అందులో సుడిగాలి సుధీర్ అన్న గురించి అయితే ఒక కొత్త మాట అయితే మనకి చెప్పారు. సో ఆ వీడియో కూడా నేనైతే చేసి పెట్టాను. సో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూసేయండి. సో ఇందులో చెప్పింది ఏంటంటే, సో సుధీర్ అన్న చాలా అంటే చాలా మంచివారు. సో పంచులన్నింటినీ కూడా యాక్సెప్ట్ చేసి మనకైతే కామెడీ అయితే క్రియేట్ చేస్తుంటారనమాట. సో మీరైతే ఏమైనా ఫీల్ అవుతున్నారా అని చెప్పేసి బుల్లెట్ భాస్కర్ అయితే సుధీర్ని అయితే అడగడం జరిగిందంట. సో దానికైతే సుధీర్ అన్న చెప్పిన మాట అయితే నిజంగా సూపర్బ్ అని చెప్పుకోవచ్చు. సో ఆయన హ్యుమానిటీ ఎలా ఉందనేది ఆ మాట ప్రకారం మనకైతే అర్థమవుతుంది అనమాట. సో అందులో చెప్పింది ఏంటి అంటే, సో నా మీద ఎన్ని పంచులు వేసినా కానీ జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి నేను ఏదైనా చేస్తాను. సో మీరు ఎంత తక్కువ మాటలు మాట్లాడినా కానీ నాకైతే ఏం పర్లేదు, ఎందుకంటే అందులో కామెడీ కూడా క్రియేట్ చేసి జనాలు నవ్విస్తున్నాను కాబట్టి నాకేం బాధలేదు, వాళ్ళ నవ్వులే నాకు సంతోషం అని చెప్పేసి సుధీర్ అన్న ఆ మాట అన్నారు. సో నిజంగా అది ఒక గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పేసి అనుకోవచ్చు అనమాట. సో ఇది మ్యాటర్ ఏది ఏమైనప్పటికీ బుల్లెట్ భాస్కర్ గారు దాదాపుగా వరుసమంటే ఒక 12 స్కిట్లు కొట్టడం అనేది నిజంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది మ్యాటర్ అండ్ జై హింద్.